హాయ్ ఫ్రెండ్స్, భారతదేశము ఎదుగుతున్న అత్యంత గొప్ప శక్తి. అంతేకాదు, భారతదేశము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతోంది. పశ్చిమ దేశాలన్నీ ఈ విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాయి అని ఇంకా ఎన్నెన్నో కీలకమైన విషయాలను భారతదేశం గురించి స్పృశిస్తూ, లేటెస్ట్గా లండన్ నుంచి వచ్చే ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫైనాన్షియల్ టైమ్స్లో మార్టిన్ ఊల్ఫ్ అనే ఒక సీనియర్ బ్రిటిష్ జర్నలిస్టు, ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషకులు మార్టిన్ ఊల్ఫ్, ఆయన వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఏమేం కీలకమైన విషయాలున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా వచ్చినటువంటి వ్యాసం అది. అన్నట్టండి, టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సైటెక్ విజ్ అని మేము ఒక ఛానల్ పెట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అందులో వస్తాయి. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన టెక్నాలజీ వీడియోస్ ఇంగ్లీష్లో ఆ ఛానల్లో వస్తాయి. ఆ ఛానల్కు దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇస్తున్నాం. ఇక విషయానికి వస్తే, మార్టిన్ ఊల్ఫ్ గారు ఆయన ఏమి రాశారో ఆ విషయాలు ముందు చెప్తాను. అసలు ఆయన గురించి ఏంటి అన్నది కూడా ఆ తర్వాత మనం చివరిలో మాట్లాడుకుందాం. మొట్టమొదట ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనే ఒక ముఖ్యమంత్రిని ఒకప్పుడు అమెరికా వీసా ఇవ్వకుండా నిషేధించింది. అలాంటి వ్యక్తి భారతదేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ, క్రమక్రమంగా ఎదుగుతూ ప్రధానమంత్రి అయ్యి వాషింగ్టన్లో జో బైడెన్ను ఆలింగనం చేసుకునేంతటి గొప్ప స్థితికి ఎదిగారు నరేంద్ర మోడీ. ఒక వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను హగ్ చేసుకోవడమే కాదు, ప్యారిస్ వెళ్ళి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కూడా అదే అనుబంధాన్ని నరేంద్ర మోడీ కొనసాగిస్తూ ఉన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా అత్యంత శక్తివంతమైన దేశాలతో సన్నిహితమైన సంబంధాలు పెట్టుకోవాలి అని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. మనందరికీ తెలిసిన సూత్రం, ద ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అని, అంటే నా శత్రువు యొక్క శత్రువు నా స్నేహితుడు అన్న సూత్రాన్ని భారతదేశము, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా సుస్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశము ప్రస్తుత జనాభా 1.43 బిలియన్లు. 2050 నాటికి అది 1.67 బిలియన్లకు చేరబోతోంది అని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అంతేకాదు, భారతదేశము ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు, లార్జెస్ట్ పర్చేసింగ్ పవర్లో చూస్తే 3వ స్థానంలో ఉంది. అలాంటి భారతదేశము అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఒకప్పుడు 1990ల విషయానికి గనక వెళితే, భారతదేశం కానీ చైనా కానీ దాదాపు సమానమైన పేద స్థితిలోనే ఉన్నాయి. కానీ భారతదేశము ఈరోజు ఆ పేద స్థితిని దాటి అధిగమించి ప్రచండ వేగంతో దూసుకెళ్తోంది. అది ఈ కొన్ని సంవత్సరాలలో మనం గమనించవచ్చు. అంతేకాదు, భారతదేశం యొక్క వార్షిక జీడిపి ప్రతి సంవత్సరం 5% మేర వృద్ధి సాధించగలదు, ఈ వృద్ధి 2050 వరకు ఇలాగే కాన్స్టెంట్గా ఉండగలదు అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. చైనా ప్లస్ వన్, అంటే కేవలం చైనాలో మాత్రమే పెట్టుబడులు పెట్టకుండా ఇంకొక దేశంలో కూడా పెట్టుబడులు పెట్టాలి అనే వ్యూహాన్ని అనుసరించే ప్రతి కంపెనీకి భారతదేశము సుస్పష్టమైన స్థానాన్ని ఇస్తోంది. అంటే ఒక పోటీపూర్వకమైన పెద్ద మార్కెట్ను భారతదేశం సృష్టిస్తోంది. భారతదేశం యొక్క జనాభా, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ రెండూ కూడా రాబోయే దశాబ్దాలలో ప్రచండ వేగంతో వృద్ధి చెందుతాయి అని మేము అంచనా వేస్తూ ఉన్నాము. చైనా తరహాలో కాకుండా భారతదేశము పాశ్చాత్య దేశాలన్నింటితో సన్నిహితమైన సంబంధాలను కలిగి ఉండేలా ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూసుకుంటోంది. ఇది అత్యంత సానుకూలమైన పరిణామము. అంతేకాదు, భారతదేశము 2050 వరకు సగటు వృద్ధి రేటు 5% ఇలా నమోదవుతూ వెళితే, అమెరికా వృద్ధి రేటు 1.4%గా మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత్ యొక్క జీడిపిలో అత్యధిక భాగము దేశీయ వినియోగం నుంచే సమకూరుతోంది. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
కొన్ని నెలల పాటు మందకొడిగా కొనసాగినప్పటికీ భారతదేశానికొచ్చే సమస్య ఏమీ లేదు. దేశీయ వినియోగంతో భారతదేశం అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకు దూసుకెళ్లుతోంది అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, భారతదేశం యొక్క బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లు మొత్తం గమనిస్తే గణనీయంగా బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడుతూ వస్తున్నాయి. రుణ వృద్ధి భారీగా మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి అమెరికాతో దాదాపు సమానమైన పరిమాణాన్ని కలిగి ఉండే అవకాశం కూడా సుస్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశము ఆధునిక యుగంలో చైనా మోస్ట్ సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. హై ఇన్వెస్ట్మెంట్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ప్రోగ్రెసివ్ అప్గ్రేడింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇట్లా రకరకాలుగా చైనా ఒక పంథాను అనుసరిస్తూ విజయాలు సాధిస్తూ వెళ్ళింది. జపాన్ కూడా దాదాపు అదే మార్గాన్ని అనుసరిస్తూ వస్తోంది. అయితే భారతదేశము మరో కొత్త మార్గంలో ముందుకు కొనసాగుతోంది. భారతదేశము దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలతో మంచి సంబంధాలను నెలకొల్పుతూ మరోపక్క స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటును కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే భారతదేశము అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లంను భారతదేశము చూసింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా భారతదేశము పుంజుకోవడం మొదలుపెట్టింది. బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా రిపేర్ చేయబడ్డాయి. భారతదేశం యొక్క క్రెడిట్ ఇంజన్ ఒక అద్భుతమైన రూపురేఖలను సంతరించుకుంటోంది. IMF భారతదేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ను 6%గా నమోదు చేస్తూ ఉన్నాయి. 2023 నుంచి 2028 మధ్యలో, అంటే ప్రతి సంవత్సరం 6% పెరుగుతూ వెళుతుంది భారతదేశం యొక్క GDP అని IMF చెప్తోంది. అంటే దాదాపు 6% వెళ్ళినా, కాస్త అటు ఇటుగా వెళ్ళినా కానీ భారతదేశము ఎలాంటి ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదుర్కోకుండా అత్యంత వేగంగా అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోంది. భారతదేశం గనక ఇదే వేగంతో దూసుకెళ్లినా చాలు, 2050 వరకు గమనిస్తే అమెరికాతో దాదాపు సమానమైన పరిమాణాన్ని కలిగిన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా గుర్తించాయి. ఇదండి ఫైనాన్షియల్ టైమ్స్లో మార్టిన్ ఊల్ఫ్ ఆయన రాసినటువంటి వ్యాసంలో ఉన్నటువంటి విషయాలు. దాని సారాంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అన్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ అన్నది 135 సంవత్సరాల చరిత్ర కలిగిన దినపత్రిక. బిజినెస్ న్యూస్ను అది కవర్ చేస్తుందండి. అందులో చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్గా, విశ్లేషకుడుగా పనిచేస్తూ ఉన్నారు మార్టిన్ ఊల్ఫ్ అన్నట్టండి. మార్టిన్ ఊల్ఫ్ గారి గురించి కొంచెం మనం మాట్లాడుకొని ఈ వీడియో ముగిద్దాం. మార్టిన్ ఊల్ఫ్ గారు 1946 లండన్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా యూదులు. 2వ ప్రపంచ యుద్ధం ఆ జరుగుతున్నటువంటి సమయంలో యూదుల మీద నాజీలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, దారుణాలు, వాటన్నింటినీ భరించలేక లండన్కు పారిపోయి వచ్చినటువంటి కుటుంబాలలో వీళ్ల కుటుంబం కూడా ఉంది. ఈయన తల్లివైపు చూసుకుంటే అండి దాదాపు 30 మంది బంధువులను, అంటే యూదులను నాజీలు పొట్టన పెట్టుకున్నారు. అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మార్టిన్ ఊల్ఫ్ గారు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పుట్టారు ఈయన. ఇక ఆ తర్వాత అసలు 2వ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది అని స్టడీ చేయడం మొదలుపెట్టారు. దానికి ఒక కారణము, అంటే మూల కారణాలలో ఒక కారణము, ఆర్థికపరమైన పాలసీలలో ఉన్న తప్పులు 2వ ప్రపంచ యుద్ధానికి దారితీశాయి అన్నది ఈయన ఒక విశ్లేషణ చేసుకున్నారు. ఆ డైరెక్షన్లో ముందుకు కొనసాగుతూ ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ చేశారు ఎకనామిక్స్లో 1971. 1971 నుంచి ఈయన కెరీర్ అనేది ప్రారంభమయ్యిందండి. ఇంకా అక్కడి నుంచి మొదలయ్యి ఇన్ని సంవత్సరాల పాటు ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషకుడిగా ఈయన ఎదిగారు. ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్లో మార్టిన్ ఊల్ఫ్ గారు ఇచ్చే ప్రసంగాల కోసం చాలామంది ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఎదురుచూస్తూ ఉంటారు. ఏం విశ్లేషణ అందిస్తాడబ్బా ఈయన అని చెప్పి అంత డేటాను వడపోసి విశ్లేషించి చాలా ఆబ్జెక్టివ్గా
మాట్లాడే వ్యక్తి ఈయన. ఈయనండి మన భారతదేశము అత్యద్భుతంగా ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది అని, నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దానికి కారణము అని చెప్పి ఆయన వ్యాసంలో ఈయన రాశారు. అది విషయం. ధన్యవాదాలు.